చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీలో అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క రైతు సంతోషంగా లేరని చెప్పారు. తక్షణం మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల జీవితాలను ప్రమాదంలో పెడుతున్నారని ఆక్షేపించింది. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తామంటూ దాఖలు చేసిన అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దిని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం లేఖకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పందించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ఆపాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. డీపీఆర్ సమర్పించి ఆమోదం పొందే వరకు పనులను నిలిపివేయాలని కృష్ణా రివర్ బోర్డు స్పష్టం చేసింది. సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ గా జస్టిస్ కనగరాజన్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కనగరాజన్ వయస్సురీత్యా ఆ పదవికి అనర్హుడని రఘురామ స్పష్టం చేశారు. హుజూరాబాద్ బైపోల్ కు బీజేపీ సన్నద్దమవుతోంది. ఉప ఎన్నిక కోసం మండల ఇన్ఛార్జ్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. హుజూరాబాద్ టౌన్ కు ఎమ్మెల్యే రఘునందన్ రావు ను నియమించింది. విజయనగరం జిల్లా కోట దగ్గర నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయం ముందు భక్తులు ఆందోళనకు దిగారు. దర్శనం టికెట్లు జారీ చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు దర్శన టికెట్లు కేటాయిస్తామని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ జవహర్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరం వద్ద మత్స్యకారులు పడవ బోల్తా పడింది. వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా రాకాసి అలల తాకిడికి బోల్తా పడింది. బోటు తిరగబడడంతో మత్స్యకారులు దానిపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. నల్గొండ జిల్లా అవంతిపురం మిషన్ భగీరథ పంపు హౌస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మోటార్ పంప్ పరికరాలు కాలిపోవడంతో దట్టమైన పొగ అలుముకుంది. తూర్పుగోదావరి జిల్లా గుమ్మలదొడ్డిలో ఆయిల్ కంపెనీ నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తక్షణం ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చెరుకుపాలెంలో తెలంగాణ మద్యాన్ని పోలీసులు గుర్తించారు. రెండు కార్లలో తరలిస్తాడని గమనించి వెంబడించారు. అయితే రెండు కార్లను వదిలి దుండగులు అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. కార్లతో పాటు మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఒక డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా గద్వాల్ పట్టణంలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా తిర్లాపురంలో దళితులు ఆందోళనకు దిగారు. తమ భూమిని ప్రభుత్వం స్థలంగా చెబుతూ స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వారు మండిపడుతున్నారు. పట్టా పాస్ పుస్తకాలు చూపిస్తే ఎంఆర్ఓను నిలదీస్తారు. దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 54,69 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒక్కరోజులోనే 1,321 మంది ప్రాణాలు కోల్పోయారు.